హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్య హోమ్ మేడ్. వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తే వీటిని వెంటనే మీరు చూసేయచ్చు. లాస్ట్ టైం జాతర వీడియో పోస్ట్ చేశాను కదా, జాతర తర్వాత నైవేద్యం పెట్టుకుంటున్నారనమాట అమ్మవాళ్ళు. సో ముందు రోజు అయితే గోరింటాకు పెట్టుకున్నాం అందరం. గోరింటాకు పెట్టుకుని అయితే చాలా రోజులు అయిపోయింది. గోరింటాకు పెట్టుకుంటే బాడీలో వేడంత తగ్గుతుందని అందరికీ తెలిసిందే, కానీ ఎవరికి పెట్టుకునేంత టైం లేక ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు, అందరూ కోన్లో పెట్టేసుకుంటున్నారు. ఇంకా మా ఆద్య అయితే గోరింటాకు పెట్టుకొని అంది ఫస్ట్, అయితే ఇంకా అందరం పెట్టుకుంటున్నాం కాబట్టి నాకు కూడా పెట్టమ్మా అంది. సో ఫస్ట్ అయితే ఆద్యకే పెట్టాను. మరి పెద్ద పెద్ద డిజైన్స్ ఏం కాదు, కానీ చిన్న డిజైన్ వేశాను అంతే. ఇంకా నేను కూడా చందమామలో పెట్టేసుకొని చుట్టూ చుక్కలు పెట్టుకున్నాను. గోరింటాకు కోన్ పెట్టుకున్నంత ఫాస్ట్గా ఆరదు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. మేమైతే ఒక 2 అవర్స్ ఉంచుకున్నాము. 2 అవర్స్కి అయితే ఇలా పండిందనమాట, పర్లేదు బాగానే పండింది. ఇంకా నెక్స్ట్ డే నైవేద్యం పెట్టుకునే రోజు అనమాట. చెల్లి అయితే గుమ్మంలో ముగ్గేసింది, సింపుల్గా వేసినా బాగుంది. ఇంకా అమ్మ అయితే గారెల కోసం అయితే గ్రైండర్లో పప్పు వేస్తున్నారనమాట. ఇంకా నైవేద్యాలు అంటే తెలిసిందే కదా, పెద్ద హడావిల్లా ఉంటుంది ఇంట్లో. ఇల్లంతా మోప వేసేసుకొని అందరం తలస్నానాలు చేసేసి పిల్లల్ని కూడా రెడీ చేసి నైవేద్యం కోసం వంటలన్నీ ప్రిపేర్ చేయాలి కదా, అందుకని కొంచెం హడావిడిగానే ఉంది. పొద్దున్నే అమ్మ అయితే ఫస్ట్ పరమాన్నంతో స్టార్ట్ చేశారనమాట. నైవేద్యాన్ని మటుకు ఫస్ట్ అమ్మ అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నారు, తర్వాత వంటలు మేము చేసామనుకోండి. ఇంక లోపు అయితే డాడీను ఇంకా భర్త వెళ్ళి పూజకు సంబంధించిన సరుకులన్నీ తీసుకొచ్చారు. ఆద్య ఏం తీసుకొచ్చారా అని చూస్తుందన్నమాట. అందులో అరటిపండు చూసింది కదా, అరటిపండు తింటానంటుంది. ఫస్ట్ అయితే అందరం బ్రేక్ఫాస్ట్ చేసాము, ఇంకా సింపుల్గా అయిపోయేది ఇడ్లీ పెట్టేశాము. ఇంకా అమ్మ అయితే పూజ అయ్యే వరకు ఏమి తింటారు అనమాట, అంటే నైవేద్యం పెట్టే వరకు. మా పిల్లలు అందులో ఏమున్నాయి అంటున్నారని చెప్పి అమ్మ అన్నీ బయట తీసి పెట్టారనమాట. మా వాళ్ళకైతే అందులో ఏమున్నాయి చూసే వరకు నిద్ర పట్టదు, సో అందుకని అమ్మ అన్ని బయట తీసి చూపించారు. ఇక్కడ మా చెల్లి వాళ్ళ పాప అయితే పాలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతానంటుంది అనమాట, అందుకని పాలు తీసేసుకుంటుంది. ఇంకా పిల్లలకైతే నైట్ వేర్ తీసుకున్నాము, సమ్మర్ కదా కొంచెం కూల్గా ఉంటుంది, ఇవైతే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి కదా పిల్లలకి అని చెప్పి ఆ పేర్ కాకుండా ఇది ఒక పేర్ తీసుకున్నాం. బాగున్నాయి కొంచెం కంఫర్ట్గా, షార్ట్స్ కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది వాళ్ళు ఆడుకోవడానికి కూడా. సో ఇక్కడ కొత్తవి కదా పసుపు పెడుతున్నాను అనమాట. జనరల్గా మనం ఏం తీసుకున్నా కొత్త బట్టలు పసుపు పెట్టే వేసుకుంటాం కదా, కొత్త బట్టలు తీసుకున్నప్పుడు పసుపు పెట్టే వేసుకోవాలని అందరూ చెప్తారు కాబట్టి మనం ఇంకా అదే ఫాలో అవుతున్నాము. కానీ ఎందుకు ఏంటని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. సో మీకు ఏమైనా తెలిస్తే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఇంకా పరమాన్నం అయితే ఆల్మోస్ట్ రెడీ, ఇంకా ఫ్రై చేసిన జీడిపప్పు వేసి అమ్మ మిక్స్ చేసేసారు. ఇంకా తర్వాత నైవేద్యం కోసం అయితే పొంగుపూర్లు వేయాలి కదా, సో ఆ పిండి కలుపుతున్నాను అనమాట. ఇంట్లో ఎంతమంది ఉన్నా పిల్లలతో అసలు పనులు అయితే అవ్వవు, చాలా టైం పడుతుంది. సో అందుకని మేము ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నాము. వాళ్ళని ఒక పక్కన కూర్చోబెట్టాము, టీవీ పెడితే వాళ్ళు చూస్తున్నారనమాట. బయట ఆడుకోమని వదిలితే వాళ్ళతో పాటు మేము కూడా ఎక్కడ ఉన్నారని వెతుక్కోవాలి. సో అందుకని వాళ్ళకైతే టీవీ పెట్టాము. మేము ఈలోపు ప్రసాదానికి ఇక్కడ పొంగుపూర్లు వేస్తున్నాం అనమాట, పొంగుపూర్లకి ప్రిపేర్ చేస్తున్నాను. వరిపిండి ఆల్రెడీ ముందే ఆడపెట్టేశారు అమ్మ, సో దాంట్లోనే కొంచెం బెల్లం, ఇంకా గారెలకు పిండి ఆడాం కదా మినప్పిండి, అది కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసేస్తున్నాను. మనం గ్రైండర్లోనే ఆడాం కాబట్టి ఇంకా వంట సోడా అది కొంచెం వేసి సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మామూలుగా అయితే పంచదార కూడా వేసి చేస్తారు, మేము ఇక్కడ బెల్లంతో చేస్తున్నాం అనమాట. అలాగో గారెలు వేయాలి కాబట్టి ఫస్ట్ పొంగుబూరలు వేసేసి తర్వాత గారెలు వేస్తే ఇంకా అక్కడ అయితే పని ఉండదని చెప్పి ఫస్ట్ పొంగుబూరల పిండి కలిపేశాను, తర్వాత గారెల పిండి మిక్స్ చేశాను. ఇక్కడ అమ్మ అయితే పొంగుబూరలు వేసేస్తున్నారు. జస్ట్ ప్రసాదం మటుకే కాబట్టి పొంగుబూరలకి అయితే పెద్దగా ఏం కలపలేదు, కొంచెమే కలిపాను పిండి అయితే. ఇంతకుముందు పోస్ట్ చేసిన జాతర వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మేమైతే జాతర అయిన ఆ వారంలోనే పెట్టేసుకుంటాము నైవేద్యం. ఇక్కడైతే సండే పెడుతున్నాము. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ వేసిన వాయేమో కొంచెం పలచగా అయిపోయింది పిండి, బాగా పలచగా ఉంది. ఇటువైపు ఉన్నది కదా ఇదేమో కొంచెం గట్టిగా ఉన్నదన్నమాట. సో రెండు మిక్స్ చేసేద్దామని చెప్పిందనమాట అమ్మ, ఎందుకంటే మళ్ళీ నూనె లాగుతుంది కదా. సో అందుకని వరిపిండి వేసినా కొంచెం గట్టిగా అయిపోతాయి గారెలు. అందులో ఇంట్లోనేమో బొంబాయి రవ్వ కూడా లేదు టైంకి, బొంబాయి రవ్వ వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి, బాగుంటుంది టేస్ట్ కూడా. సో బొంబాయి రవ్వ లేదు కాబట్టి ఆ రెండు పిండిలు కొంచెం మిక్స్ చేసేసి వేసేస్తున్నాము. ఇంకా అమ్మ అయితే ఇలా చేతితోనే వేసేస్తారు ఎప్పుడు. అమ్మ చూసి గారెలు వేయడం నేను కూడా నేర్చుకున్నాను అనమాట. చేతితోనే వేయడానికి ట్రై చేసేదాన్ని, స్టార్టింగ్లో సరిగ్గా రౌండ్గా వచ్చేవి కాదు, కానీ వేస్తూ వేస్తూ ఉంటే నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా ఫస్ట్కి ఉన్న అయితే ఉల్లిపాయలు లేకుండా నైవేద్యం పెట్టడానికి వేసేసింది అమ్మ. తర్వాత నేను కొన్ని ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్ గారెలు వేస్తున్నాను అనమాట. లక్కీగా ఈరోజు ఎందుకో వెదర్ కొంచెం కూల్గానే ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదు, బాగానే చేయగలుగుతున్నాం వంటగదిలో పని అయితే. ఇంకా మొత్తానికి అయితే నైవేద్యానికి ప్రిపరేషన్ చేసాం ఇక్కడ వరకు. ఇంకా గారెలు కూడా ఎలాగో పెట్టారు కదా అని చెప్పి ఆనియన్ గారెలు కూడా వేసాను అనమాట.
ఇంకా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత అమ్మాయిలా నైవేద్యం పెట్టేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా, జాతర వీడియోలో చూపించాను ఇద్దరు అమ్మవార్లని. ఆ ఇద్దరు అమ్మవార్లకి జాతర జరిగింది కాబట్టి ఇద్దరు అమ్మవార్లకి ఎప్పుడు పెడతారనమాట. ఇలాగే రెండు ఆకులు వేసేసి ఇలా పువ్వులు పెట్టి పసుపు కుంకుమ వేసి వండినవన్నీ పెడతారు. కోడిని రెడీ చేస్తున్నాం. ఓకే ఓకే రవి రా. సో అలా నైవేద్యం పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కోడ్ని కూడా చూపించేసాము. మా వాడికి అయితే బోల్డ్ అండ్ డౌట్లు ఈ కోడ్ని ఏం చేస్తామని చెప్పి. అమ్మవారికి అలా నైవేద్యం పెట్టిన తర్వాత కాసేపు బయట ఉండాలన్నమాట. సో అమ్మవార్లు వస్తారంటారు కదా, సో డోర్లు వేసేసి కాసేపు బయటకు వచ్చాము. తర్వాత తలుపు కొట్టి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే మా నాన్నమ్మ వీడియో తీస్తున్నానంటే నిజమో కాదా అని చెప్పి నవ్వుతుంది అన్నమాట, సరదాగా అంటున్నానేమో అని. ఇంకా మా వాడు కోడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారని వాళ్ళ తాతయ్యతో పాటు వెళ్తున్నారనమాట కోడిని తీసుకొని. ఇంక ఈ లోపు అయితే ఐస్ క్రీమ్ వచ్చింది. ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ చూసి తాగారు కదా, సో ఐస్ క్రీమ్ తీసుకుందామని చెప్పి బయటకు వచ్చాము. వెదర్ చల్లగానే ఉంది కానీ ఐస్ క్రీమ్ చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది కాబట్టి ఇంకా అందరం ఐస్ క్రీమ్ కొనేసుకున్నాము. అలాగే ఇంకా నైవేద్యం పెట్టడం అయిపోయింది కాబట్టి వంట చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు మధ్యలో గ్యాప్ అనమాట. ఇంకా అందరం కూర్చొని తిన్నాము. పుల్లైస్ తిని అయితే చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడు ఇప్పుడు కప్స్ వచ్చినాయి కదా, కోన్స్ కప్స్ వచ్చేసినాయి, అందుకని పుల్లైస్ అయితే ఎప్పుడో తిన్నాము. మళ్ళీ ఇప్పుడు ఎలాగో ఐస్ పండు వచ్చింది కాబట్టి నేను పుల్లైస్ తీసుకున్నాను. అందరూ దాక్ష తీసుకున్నారు, నేను మాత్రం మ్యాంగో అడిగితే ఆ మ్యాంగోలో ఏదో రెండు కలర్స్ ఇప్పుడు మిక్స్ అయ్యి వస్తున్నాయంట, లోపల వైట్ పైన ఎల్లో కలరు, సో అది ఇచ్చారనమాట నాకు. ఇంకా అందరం కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ తిన్నామన్నమాట. మా వాళ్ళు ఐస్ క్రీమ్ కూడా చీజ్ అందామన్నారనమాట, అందుకని ఇలా చూపిస్తున్నాను. ఎంతైనా పుల్ల ఐస్ తిన్న ఫీలింగ్ అయితే కప్ ఐస్కి అసలు రాదు.
ఇదివరకు ఐస్ అయితే చాలా టేస్ట్గా ఉండేది, కానీ ఇప్పుడు ఐస్కి అసలు ఆ ఫ్లేవరే రావట్లేదు. అన్ని కలర్స్ ఎసెన్స్ ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి ఎందుకో కెమికల్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. టేస్ట్ కూడా అంత బాగాలేదు, కానీ ఇంకా తీసుకున్నాం కదా వేస్ట్ చేయకూడదు, అందుకే తినేస్తున్నాం మొత్తానికి. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారనమాట. ఎప్పుడు నైవేద్యాలు పెట్టినా మేము అత్తయ్య వాళ్ళందరం వెళ్తాము అమ్మ వాళ్ళ ఇంటికి. సో అత్తయ్య మా వారు తర్వాత వచ్చారు. ఇంకా ఇక్కడ చేపల కర్రీకి అమ్మ మొత్తం అన్ని మిక్స్ చేస్తున్నారనమాట. చేపల కొన్ని కుక్కలో ఒక స్టైల్లో చేస్తారు. ఇక్కడ యాక్చువల్గా మనకి ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి ఇంకా చేపల కూరని అయితే మొత్తం అన్ని కలిపి పెట్టారనమాట. ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే అన్నీ వేసేసారనమాట. ఇంకా ఫైనల్గా చింతపండు రసం కూడా వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. మనం నార్మల్గా అన్నీ వేసి చేసే కర్రీకి ఈ కర్రీకి కొంచెం డిఫరెంట్ ఉంటుందిలేండి టేస్ట్లో కూడాని. కుక్ అవడానికి పెద్దగా టైం కూడా పట్టదు, మనకి టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. అమ్మ ఒక్కసారి కలిపి పెట్టారు ఇలాగే, అప్పుడు కూడా టేస్ట్ బాగుందని చెప్పి మళ్ళీ ఇలాగే పెట్టమని చెప్పాము. ఇంకా బిర్యానీ చేయడానికైతే కొంచెం ఎక్కువ మంది కాబట్టి పెద్ద సైజుది కావాలని చెప్పి పైనుంచి అది దించాను. అది అందట్లేదు, సో అందుకని చెప్పి ఆ ఓస్ తోటి దించాను అనమాట. ఇంకా ఈరోజు వెరైటీస్ ఏంటో చూపించేస్తాను. ఒక్కొక్క ఐటము షూట్ చేయలేదు కానీ అన్నీ వండిన తర్వాత షూట్ చేశాను అనమాట. ఇంకా గారెలు చూపించాను కదా ఇందాక, గారెలు అయితే చాలా స్మూత్గా వచ్చినాయి. ఎలా వస్తాయో అనుకున్నాం కానీ పిండి లూజ్ అయింది కదా, కానీ బాగానే వచ్చినాయి. ఇంకా తర్వాత చేపల కర్రీ కూడా చూపించాను కదా. ఇంకా పరమాన్నం వచ్చేసి స్టార్టింగ్లో చేసింది. ఇంకా బిర్యానీ చేసామా కదా, దాంట్లో ఒక రైతా అనమాట. ఇంకా బిర్యానీ వచ్చేసి ఫ్రాన్స్ బిర్యానీ. యాక్చువల్గా ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను నేను, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి కుక్కర్ సరిపోదని చెప్పి దీంట్లో చేశానమాట. ఇంకా బిర్యానీ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ అరిటాకు వేస్తే బాగుంటుందంట ఫ్లేవర్ అంతా పట్టి. సో అరిటాకు వేసి మూత పెట్టాము, అందుకే వేడిగానే ఉంది, టేస్ట్ కూడా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. చూపించాం కదా ఇందాక కోడిని, ఆ కోడి కర్రీ అయిపోయింది. ఇక్కడ సండే స్పెషల్స్ చేద్దామని చెప్పి ఆద్యం కూర్చోమన్నాను. ఆద్య నేను చెప్తానందని చెప్పి, కానీ నేను ఒకటి చూపిస్తుంటే ఆద్య ఒకటి చెప్తుంది అనమాట. సో అందుకని ఆ వీడియో పెట్టలేదు. ఇంకా ఐటమ్స్ ఏమున్నాయో చెప్పి ఆద్య అని చెప్తుంటే గారు తీసుకొని తింటుంది అనమాట. సో గారెలు అంటే ఇష్టమా వాళ్ళకి. గారెలు అయితే దూదులా మెత్తగా వచ్చినాయి అనమాట. సో అందుకని ఇంకా గారెలే తిన్నారు మా వాళ్ళు అయితే, మిగిలిన ఏమి తినకుండా. సరిగా తీసానో లేదా అని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా తీసుకున్నాను వీడియో. తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేశాము. రోజు ఇలానే అందరం కలిసి తింటే ఎంత బాగుంటుందో అనిపించింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి కూడా ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్మేడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.